శాంతి. ఈటీవీ లైఫ్ వారు సమర్పించు మానస కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం. అందమైన చిరునవ్వు ఎలాంటి వారి హృదయాన్నైనా కరిగింపచేసేస్తుంది. మనం ఎంతో బాధలో దుఃఖంలో ఉన్నప్పుడు ఎవరైనా చిరునవ్వు చిందిస్తున్న ముఖం చూస్తే అది వాళ్ళు మనకు తెలిసినా తెలియకపోయినా సరే మనకే తెలియనటువంటి ఒక ఆహ్లాదం కలుగుతుంది. అది ఆనందానికి సంతోషానికి ఉన్నటువంటి శక్తి. చాలామంది శక్తి పవర్ అంటే ఎంతమందిని మేము డామినేట్ చేయగలుగుతున్నాం, మేము అనుకున్న పనిని ఎంతవరకు మేము 100% పక్క వాళ్ళతో చేయించుకోగలుగుతున్నాం, ఇదంతా పవర్ అని అనుకుంటారు. కానీ అది చాలా తాత్కాలికంగా ఉండేటువంటిది. నిజమైనటువంటి శక్తి ఉన్నది మనం సంతోషంగా ఉండి ఎదుటి వ్యక్తిని సంతోషపెట్టగలిగినప్పుడు. మనం ఎవరినన్నా ఒక్కసారి సంతోషపెడితే వాళ్ళు మనకి ఎప్పటికీ ఫ్రెండ్స్ లాగా ఉంటారు. కాబట్టి సంతోషానికి ఉన్నటువంటి ఈ శక్తి మామూలుగా మనం వర్ణించలేం. అందరికీ కూడా మీ జీవితం తాలూకు గోల్ ఏంటి అని అడిగితే టు లీడ్ అ హ్యాపీ అండ్ పీస్ఫుల్ లైఫ్ అని అంటారు. అంటే జీవితంలో సంతోషంగా శాంతిగా ఉండాలి అని అనుకుంటారు. మరి ఆ సంతోషంగా ఉండడం నేటి సమాజంలో నేటి ప్రపంచంలో సాధ్యమేనా? తప్పకుండా సాధ్యం. 100% అది సాధ్యం. అంటే దానికి మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మనం ఏదో వదిలేయాల్సిన అవసరమూ లేదు. మన జీవితాన్ని యథావిధిగా మనం కంటిన్యూ చేస్తూనే మనం సాధించవచ్చు. నిత్య జీవితంలో సంతోషంగా ఉండడానికి కావలసిన అనేక సాధనాల గురించి మనం ఇప్పుడు చర్చించుకోబోతున్నాం. అందులో అన్నిటికన్నా ప్రప్రథమమైనటువంటిది, ముఖ్యమైనది ద యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్, కృతజ్ఞతాభావం. మనకి జీవితంలో ఎన్నో లభించాయి. నా లైఫ్లో నేను ఏదీ సాధించలేదు అని ఎవ్వరూ కూడా అనలేరు. ఎలాంటి పరిస్థితిలో ఉన్న వ్యక్తి అయినా సరే ఆ పరిస్థితిలో వాళ్ళు పుట్టలేదు, ఆ పరిస్థితిలో వాళ్ళు శాశ్వతంగా కూడా ఉండరు. అన్నిటికన్నా చాలా పెద్ద వరం ఏంటి? జీవించి ఉండడం. కరోనా సమయంలో మనం రోజు చాలా ఊపిరి పీల్చుకోవడం గురించి మనం అసలు ఆలోచించాం. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మనం చాలా విషయాలు ఆలోచించవచ్చు. కానీ శ్వాస తీసుకోవడం తీసుకోకపోవడం అనే దాని గురించి మనం ఎప్పుడన్నా ఆలోచించామా? కానీ కరోనా సమయంలో మొత్తం ప్రపంచమంతా దాని గురించి ఆలోచించింది. వెంటిలేటర్ మీద కాకుండా మనంతట మనం ఊపిరి పీల్చుకుని వదిలేయగలిగితే ఎంతో అదృష్టంగా భావించేవారు. హాస్పిటల్లో కూడా వెంటిలేటర్ లేదండి, వాళ్ళంతటా వాళ్ళే ఊపిరి పీల్చుకుంటున్నారు అంటే ఇంట్లో వాళ్ళందరూ అమ్మయ్య అని సంతోషించేవాళ్ళం. కానీ మామూలు లైఫ్లో ఆలోచిస్తే దాని గురించి అసలు మనం ఎప్పుడు ఆలోచన కూడా ఆలోచించాం. కానీ ఆ సమయంలో మనంతట మనం, ఎవరైనా కావచ్చు, పేదవారు అయి ఉండొచ్చు, మహాధనికులు అయి ఉండొచ్చు, ప్రధానమంత్రులు అవ్వచ్చు, రాష్ట్రపతులు అవ్వచ్చు, కానీ వాళ్ళంతట వాళ్ళు ఊపిరి పీల్చుకుని వదిలేస్తున్నారు అంటే మహాభాగ్యంగా భావించేవారు. సో జీవితంలో అంత చిన్నది కూడా ఒక అదృష్టమే. ఏమీ లేకపోవచ్చు, కానీ 2 కళ్ళు, నాకు కళ్ళు కనిపిస్తున్నాయి అనేటువంటిది ఎంత పెద్ద అదృష్టం. నా కాళ్ళ మీద నేను నిల్చోగలుగుతున్నాను. నేను ఈ గదిలో ఈ మూల నుంచి ఆ మూలకు వెళ్ళాలంటే ఎవరు నా చెయ్యి పట్టుకోవాల్సిన అవసరం లేదు. నా అంతటి నేను ఈ మూల నుంచి ఆ మూలకు నేను నడవగలను. ఎంత పెద్ద అదృష్టం. అలాగే మనం భారతదేశంలో ఉన్నప్పుడు మనం చెప్పాలంటే ఎంతో కొంత ప్రభుత్వం సుస్థిరతతో ఉంది. ఎన్నో దేశాల్లో ప్రభుత్వాలు ఎంత సుస్థిరత లేదు అంటే ఎప్పుడూ యుద్ధ వాతావరణమే. కొన్ని దేశాల్లో అయితే కుటుంబాలు ఫోటోలు చూస్తూ ఉంటాం, అప్పటికప్పుడు కుటుంబం అంతా కూర్చుని భోంచేస్తున్నారు, మరుక్షణమే వాళ్ళ మీద బాంబు పడింది. కొన్ని దేశాల్లో 12 ఏళ్ళ 13 ఏళ్ళ పిల్లలు కూడా చేతిలో AK-47 పట్టుకుని తిరుగుతూ ఉంటారు. కానీ మనకి ఇంకా భారతదేశంలో అలాంటి పరిస్థితి లేదు. బయటికి వెళ్ళేటప్పుడు మనం మామూలు కూరగాయలు బొట్టు పట్టుకుని వెళ్తే చాలు. ఎంత అదృష్టం, రోజుకు 3 పూట్ల పొట్ట నిండా అన్నం తినగలుగుతున్నాం. ఎంత అదృష్టం, మనతో రోజు మాట్లాడడానికి ఒక వ్యక్తి ఉన్నారు. అదెంత అదృష్టం. వాళ్ళు మనకి ఏమీ చేయక్కర్లేకపోవచ్చు, కానీ మనతో పాటు ఇంకొక వ్యక్తి ఉన్నారు. ఎంత అదృష్టం అది. మనం ఫోన్ చేయగానే ఎత్తేటువంటి ఒక వ్యక్తి ఉన్నారు. ఎంత అదృష్టం అది. నేను ఏ టైంలో ఫోన్ చేసినా వీళ్ళు నా ఫోన్ ఎత్తుతారు. స్వేచ్ఛగా పీల్చుకోవడానికి స్వచ్ఛమైనటువంటి ఎంతో కొంత స్వచ్ఛమైన వాతావరణం. ఆక్సిజన్ సిలిండర్లు అయితే పెట్టుకొని ఉండట్లేదు కదా మనం ఎప్పుడు. అందుకని భగవంతుడి ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఇచ్చారు. అయితే మీరు అనొచ్చు, సిస్టర్ ఇవన్నీ బేసిక్ థింగ్స్ కదా లైఫ్లో, వీటిని మేము ఏదో చాలా గొప్ప ఆస్తుల కింద మేము ఎలా భావించగలమా అని. అవి లేని వారిని అడగండి, అది ఎంత పెద్ద ఆస్తియో. ఒక కవిగారు రాశారు, భగవంతుడు ప్రతి మానవుడికి ఎంత ఇచ్చారు అంటే భగవంతుడికి కృతజ్ఞతలు చెప్తూ పోతే మన జీవితకాలమే సరిపోదు అనేసి. ఒక పరిస్థితి వచ్చింది, కానీ ఆ పరిస్థితి ఎప్పుడూ కూడా శాశ్వతంగా ఉండదు. అది తప్పకుండా వెళ్ళిపోతుంది. కొన్ని ఒక రోజులో వెళ్ళొచ్చు, కొన్ని ఒక నెలలో వెళ్ళొచ్చు, కొన్ని సంవత్సరం పట్టచ్చు, సమయం పట్టచ్చు, కానీ అది వెళ్ళిపోతుంది. కానీ ప్రతిరోజు మనం కొన్ని గుడ్ హ్యాబిట్స్ మనం అలవాటు చేసుకోవాలి. పెట్రోల్ బంకులు అన్నీ స్ట్రైక్లు వెళ్తాయి ఒక్కోసారి. అప్పుడు ఎంత పెద్ద లైన్ ఉంటుంది పెట్రోల్ బంకుల ముందు, లేదంటే ఆల్ ఇండియా స్ట్రైక్ అవుతుంది. అప్పుడు ఎంత క్యూ ఉంటుంది పెట్రోల్ బంక్స్ ముందు. ఉదయాన్నే లేసారు, మీరు ఎక్కడికో అర్జెంటుగా వెళ్ళాలి, బండి స్టార్ట్ కాలేదు, అప్పుడు ఆ ఆటో కోసం పరిగెట్టాలి, లేదంటే క్యాబ్ బుక్ చేసుకోవాలి. అదే మన ఇంట్లో మన బండి హాయిగా స్టార్ట్ అయితే అది చాలా చిన్నదిగా కనిపించవచ్చు, ఏముంది దీంట్లో అనేసి. బట్ ఆ ప్రివిలేజ్ కూడా లేని రోజు దాని యొక్క విలువ తెలుస్తుంది. సో ఉన్న రోజు దానికి కృతజ్ఞతలు తెలియచేయండి. ఇది చాలా చాలా బేసిక్ హ్యాబిట్, కానీ దీనివల్ల జీవితంలో చాలా అద్భుతాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఇది ఎందుకు పనిచేస్తుందో అన్న సైన్స్ కూడా మనం అర్థం చేసుకుందాం. ఎప్పుడైతే మనలో ఈ థ్యాంక్ యూ, గ్రాటిట్యూడ్, కృతజ్ఞతా భావన పెరుగుతూ ఉంటుందో అంతంతగా మనలోని పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. మనందరిలోనూ పాజిటివ్ ఎనర్జీ ఉంది, ప్రతి ఒక్కరిలో ఉంది, లేని వాళ్ళంటూ లేరు. ఎప్పుడైతే మన ఈ థ్యాంక్ యూ, ఈ గ్రాటిట్యూడ్ అనేటువంటి ఈ చిన్న ఎక్సర్సైజ్తో మనం మన రోజును ప్రారంభించినప్పుడు మనలోని ఉన్నటువంటి ఆ పాజిటివ్ ఎనర్జీ మేల్కొంటుంది. ఎప్పుడైతే ఆ పాజిటివ్ ఎనర్జీ మేల్కొంటుందో మనం అదే పాజిటివ్ ఎనర్జీ మన చుట్టుపక్కల ఉంటుంది. అలాంటి పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ విషయాలని ఆకర్షిస్తుంది, అట్రాక్ట్ చేస్తుంది. ఇది చాలా పెద్ద సైన్స్, దీని మీద చాలా రీసెర్చ్ కూడా జరిగి ఉంది. చాలా సింపుల్, రోజు ఉదయం లేచిన వెంటనే అట్లీస్ట్ తక్కువలో తక్కువ 10 థ్యాంక్ యూ పాయింట్స్ రాసుకోండి. ఆ రోజు ఏదో చాలా గొప్ప ఒకేషన్ ఉండకపోవచ్చు, లైక్ మీ బర్త్డేయో లేదంటే ప్రమోషనో ఏదో రాకపోయి ఉండొచ్చు. చాలా నార్మల్గా ఉంది లైఫ్, లైఫ్లో ఇవాళ చాలా నార్మల్గా గడిచినందుకు కూడా లైఫ్కి థ్యాంక్స్ చెప్పండి. ఎలాంటి అవాంఛనీయమైన సంఘటన జరగలేదు, నాకు కానీ మా పక్కింటి వాళ్ళకి కానీ ఎవరికి కానీ ఏ విధమైన హాని జరగలేదు, నార్మల్గా ఎలా జరగాలో ఈ 24 hours అలాగ ప్రశాంతంగా గడిచే చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పండి. ఇవాళ మార్నింగ్ నేను నిద్ర లేసిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు నేను, నా కుటుంబ సభ్యులు అందరూ మేము ఏ పనులు అయితే చేయాలనుకున్నావో అవి హాయిగా చేసుకున్నాం, థ్యాంక్ యూ. ప్రపంచంలో కొన్ని దేశాల్లో 6 నెలల పాటు సూర్యుడు రాడు. 6 నెలలు వాళ్ళకి ఎప్పుడూ పగలు, 6 నెలలు వాళ్ళకి ఎప్పటికీ రాత్రి. సో మనకి రోజు సూర్యోదయం సూర్యాస్తమయం అవుతున్నందుకు దానికి కూడా కృతజ్ఞత. ఎందుకు ఎప్పుడూ చీకటి ఉంటే ఊహించుకోండి ఎలా ఉంటుందో, ఎప్పుడు పగలే ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. కానీ మనకి సమతుల్యత ఉంది, దానికి కూడా కృతజ్ఞతలు. ఇలా మనం ప్రతి చిన్న దానికి మనం కృతజ్ఞతలు తెలియజేస్తూ 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 పోతే మనకి 10 ఏంటి 100 పాయింట్లైనా సరే మనకి ఇంకా చెప్పాలి అనిపిస్తుంది. ఇది ప్రాక్టికల్గా చేసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అంటే రాయడం మొదలు పెట్టే కొద్దీ మీకు ఇంకా పాయింట్స్ గుర్తొస్తూ ఉంటాయి. ఇది కూడా ఉంది కదా, అది కూడా ఉంది కదా. ఆ రోజు మీరు కడుపు నిండా మీకు నచ్చిన వంటకం తిన్నారు, థ్యాంక్ యూ. అది వండినటువంటి వాళ్ళకి థ్యాంక్ యూ. ఇవాళ మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది, మరీ ఎండ లేదు, మరీ చలి లేదు, వర్షం లేదు, చాలా ప్లెజెంట్ వాతావరణం ఉంది, థ్యాంక్ యూ. కాబట్టి ఈ విధంగా చాలా చిన్న చిన్నవే. ఉదాహరణకి మీరు ఆ రోజు చాలా మంచిగా మీకు నచ్చినటువంటి భోజనం తిన్నారు, మీకు నచ్చిన కర్రీయో మీకు నచ్చిన రైస్ ఐటమ్ ఏదో తిన్నారు, దానికి కూడా కృతజ్ఞతలు తెలియచేయండి. ఎందుకు మన ఇంటెన్షన్ ఏంటి ఇక్కడ? టు ఇంక్రీజ్ దట్ పాజిటివ్ ఎనర్జీ. అలాగే రోజంతట్లో మీకోసం ఎవరు ఎంత చిన్న విషయం మీకు హెల్ప్ చేసినా, హెల్ప్ అంటే వాళ్ళు ఏదో పెద్ద మీకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏదో పెద్ద ఇది చేయాల్సిన అవసరం. సపోజ్ మీరు వెళ్ళిపోతున్నారు, మీ పెన్ పడిపోయింది, ఎవరో మీ పెన్ తీసి ఇచ్చారు, మనస్ఫూర్తిగా థ్యాంక్స్ అని చెప్పండి. ఈ విధంగా రోజంతట్లో మీరు వెతుకుతూ పోతే మీకు థ్యాంక్స్ చెప్పడానికి బోల్డ్ మంది దొరుకుతారు. ఇలాగ రోజంతట్లో కూడా నేను ఎన్నిసార్లు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్తూ వెళ్ళే కొద్దీ నాలో ఆ పాజిటివ్ ఎనర్జీ పెరుగుతూ ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీ అనేది అంటుంది బ్యాంక్లో క్రెడిట్ లాంటిది అనమాట. బ్యాంక్లో మనకు తెలుసు అన్లిమిటెడ్ ఫండ్స్ ఉన్నాయనుకోండి, మనం ఏటీఎం పెట్టి తీసుకునే ముందు మనం భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బ్యాంక్లో ఎప్పుడూ డబ్బులు ఉంటాయి కాబట్టి. ఏటీఎం పెట్టుకోగానే మనకు ఎంత కావాలంటే మనం తీసుకోవచ్చు. సో ఈ పాజిటివ్ ఎనర్జీ కూడా మనలో ఎంతెంతైతే పెరుగుతూ ఉంటుందో అప్పుడు ఊరికే చిన్న చిన్న వాటికి మనం ఎఫెక్ట్ అవ్వం. ఆనందానికి ఉన్నటువంటి ఇంకో చిన్న లక్షణం ఏంటంటే అది చాలా సుందరమైనటువంటిదే, కానీ చాలా సెన్సిటివ్ కూడా. ఏ చిన్న గాలివానైనా కూడా మనం జాగ్రత్తగా లేకపోతే ఆ ఆకుని రెపరెపలాడేలాగా చేసేస్తుంది. ఒక్కోసారి మనకి ఏమాత్రం సంబంధం లేనటువంటి విషయాల గురించి కూడా మనం బాధపడిపోతూ ఉంటాం, దాని గురించి మనం ఏమీ చేయలేం, అది అసలు మనకు సంబంధమే లేని విషయం, కానీ దాని గురించే పదే పదే ఆలోచిస్తూనే మన హ్యాపీనెస్ని మన సంతోషాన్ని పోగొట్టుకుంటాం. సో అలాగా ఎప్పుడైతే మనలో పాజిటివ్ ఎనర్జీ యొక్క నిలవ ఉంటుందో అప్పుడు ఇలా కనిపించిన ప్రతి దానికి కూడా మనం ఎఫెక్ట్గా. ఇంకేమన్నా పెద్ద పెద్దవి జరిగినప్పుడైతే ఇంకా మనకి చాలా గ్రాటిట్యూడ్ అనేటువంటి, అనుకోకుండా ప్రమోషన్ వచ్చింది మనకి, అనుకోకుండా మీ పిల్లలకి మీరు అనుకున్న కాలేజ్లో సీట్ వచ్చింది, సో ఇలాంటి ఏమన్నా హ్యాపీ ఒకేషన్స్ జరిగినప్పుడు ఇంకా చాలా సంతోషంగా ఉండాలి. కాబట్టి సంతోషంగా ఉండడానికి మనంతటి మనం చేయగలిగినటువంటి అతి పెద్ద సాధనే ఈ గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ మెడిటేషన్స్ అని ఇవన్నీ కూడా మనకి చాలా ఇంటర్నెట్లో అవైలబుల్గా కూడా ఉంటాయి. అలాంటిది ఏదో ఒకటి తీసుకుని కూడా, సపోజ్ మీరు ఆఫీస్కి వెళ్ళాలి, ఒక గంట పడుతుంది, పెద్ద పెద్ద సిటీస్లో ఉంటే గంట అనేటువంటిది ఏమీ కాదు. ఆ గంట సేపు ఇలాంటి మెడిటేషన్స్ పెట్టుకుని వింటూ ఉండండి, ఊరికే అవి ఇవి వినే బదులు. దీనివల్ల ఏమవుతుంది, మనకి తెలియకపోవచ్చు, మనకి ఎలా స్టార్ట్ చేయాలో తెలియకపోవచ్చు, కాబట్టి ఇలాంటివి వినండి. రెండోది, దీని కొరకు ఒక ప్రత్యేకమైన డైరీ పెట్టుకోండి, ఒక పుస్తకం పెట్టుకుని డేట్ వేసుకుని రాయండి. ఎందుకు? రకరకాల పరిస్థితుల వల్ల ఏ రోజన్నా మనకు కొంచెం మూడ్ ఆఫ్ అవ్వచ్చు, అలాంటప్పుడు ఈ డైరీ తీయండి, చదువుకోండి. ఆ డైరీలో కేవలం థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్వే రాసుకోండి. సపోజ్ మనకి మూడ్ ఆఫ్గా ఉంది, ఏదన్నా జరిగింది, మనసు కొంచెం ఇదిగా ఉంది, ఆ డైరీ తీసుకుంటే ఓహో నా దగ్గర ఇన్ని ఉన్నాయా. అలాగే మీ జీవితంలో జరిగిన ఏమైనా సుందరమైన సంఘటన, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ అంతా కలిపి ఎక్కడికో వెళ్ళారు, ఆ 3 రోజుల ట్రిప్ని చాలా డీటెయిల్డ్గా రాసుకోండి. మేము పలానా చోటకి వెళ్ళాము, ఇది చూసాము, అది చూసాము, మేము ఇది ఎంజాయ్ చేసామని. ఎందుకు? అవన్నీ తర్వాత చూసుకోవడానికి చాలా చాలా ఆనందాన్ని ఇస్తాయి. రెండోదేంటి, ఒక ప్రత్యేకమైన పుస్తకం పెట్టుకోండి, ఒక డైరీ పెట్టుకోండి. తర్వాతది ఇందాక చెప్పినట్టు థ్యాంక్ యూ చెప్పడం అలవాటు చేసుకోండి. ఉదాహరణకి మీ భార్య మీకోసం రోజు క్యారేజ్ కడుతుంది, రోజు మీకు నచ్చిన వంటకాలు చేస్తుంది, అలాగని రోజు తనకెళ్ళి ప్రత్యేకంగా థాంక్యూ చెప్పమని కాదు, కానీ మనసులో ఆ కృతజ్ఞత భావన ఫీల్ అవ్వండి. సందర్భం వచ్చినప్పుడు తనకి ఎక్స్‌ప్రెస్ చేయండి. అంతే తప్ప కట్టాలి కదా ఎందుకు కట్టదు అలాంటి భావన పెట్టుకోకండి. అలాగే రోజు బాక్స్ తీసుకెళ్తున్నప్పుడు ఆఫీస్లో చెప్పినట్టు థ్యాంక్ యూ అని చెప్పమని కాదు, బట్ ఆ అప్రిసియేషన్ చూపెట్టండి. ఒకసారి మీరు తనకు నచ్చినవి చేయండి. అలాగే థ్యాంక్ యూ చెప్పే దాంట్లో చిన్న పెద్ద లేదు. ఉదాహరణకు మీరు చాలా పెద్ద జాబ్లో ఉన్నారు, మీ కింద ప్యూన్ ఉన్నారు, అతను కరెక్టే మీకు జాబ్ చేయాలి, కానీ అతను తన జాబ్ నిర్లక్ష్యంగా చేస్తే అతని జీతం అయితే అతనికి వస్తుంది, కానీ మీరు సఫర్ అవుతారు. కాబట్టి మీ కింద పనిచేసే వాళ్ళైనా మీ తోటి పనిచేసే వాళ్ళకైనా సరే గ్రాటిట్యూడ్ చెప్పండి, థ్యాంక్ యూ చెప్పండి. చాలా కంపెనీస్లో ఇది హెచ్ఆర్ పాలసీ కూడా ఉంటుంది. ఇది 1 year కంప్లీట్ అయినటువంటి వాళ్ళకి లేదంటే 5 years కంప్లీట్ అయిన వాళ్ళకి వాళ్ళకి ఒక రిట్రీట్ లాగా పెడతారు. ఆ రిట్రీట్లో పెట్టి వాళ్ళ కొలీగ్స్ అందరూ కూడా ఆ పర్సన్లో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటో తెలియజేస్తారు. ఇలాంటి చాలా పాలసీస్ చాలా కంపెనీస్ ఎంప్లాయీస్ వాళ్ళకి మోటివేషన్ పెంచడం కోసం పెడుతూ ఉంటారు. కానీ ఏదో ఆఫీస్లోనే చేయక్కర్లేదు, మనం ఇంట్లో కూడా మనం చేయొచ్చు. కాబట్టి మూడోది మీ చుట్టుపక్కల వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పడం. నాలుగోది ప్రకృతికి కంపల్సరీగా ధన్యవాదాలు తెలియచేయండి. అలాగే మీరు ఏవేవైతే వస్తువులు పరికరాలు వాడతారో వాటికి కూడా ధన్యవాదాలు తెలియచేయండి. ఎంతెంతైతే మనం ప్రకృతికి ధన్యవాదాలు తెలియచేస్తూ ఉంటామో, ఈ శరీరం అనే పంచతత్వాలతో కదా తయారైంది, మనకి ఈ శరీరం అనేటువంటి ఈ యొక్క వస్త్రం నడవడానికి కూడా పంచతత్వాలు కావాలి. అది లేకపోతే ఈ బాడీ ఎందుకు పనిచేయదు. సో థ్యాంక్ ద 5 elements ఆఫ్ ద నేచర్. గుర్తుపెట్టుకోండి, ఇది మనం చేస్తుంది వాటి కోసం కాదు, మనకి గ్రాటిట్యూడ్ని అలవాటు చేసుకోవడానికి. చిన్నపిల్లలకి ఇనీషియల్గా ఫుడ్ అలవాటు చేస్తారు. వాళ్ళకి ఏం చేస్తారు, రకరకాల ఆహార పదార్థాలు పెడతారు. ఎందుకు రకరకాల ఆహార పదార్థాలు పెడతారు, వాళ్ళకి నవలడం అలవాటు కావాలి. అలా ఫస్ట్లో ఏంటి మెత్తని పేస్ట్లు లాంటివి పెడతారు, అవేంటి వాళ్ళు ఈజీగా మింగేస్తారు. తర్వాత కొంచెం అన్నంలాగా పెడతారు, ఎందుకు వాళ్ళకి నవలడం అలవాటు కావాలి అని చెప్పేసి. ఆ తర్వాత కొంచెం చపాతీ దోశ లాంటివి పెడతారు, ఎందుకు వాళ్ళకి ఇలాగ తెంపుకుని కట్ చేయడం అలవాటు కావాలని చెప్పి. సో మనం ఇవి చేయడం వల్ల ఏంటి, మనకి అలవాటు అనేటువంటిది అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మండు టెంట్ ఉంది, రోజంతా కరెంట్ లేదు, సడన్గా కరెంట్ వస్తే ధన్యజీవుడా అనుకుంటాం. అది కరెంట్, దాంట్లో ప్రాణం లేదు, కానీ మనకి కరెంట్ రాగా ఎలా అనిపిస్తుంది, అమ్మయ్యా అనిపిస్తుంది. వెంటనే ఫ్యాన్ వేసేసుకుంటాం. ఆ టైంలో ఫ్యాన్ పనిచేయకపోతే కరెంట్ వచ్చింది కానీ మన ఫ్యాన్ పాడైంది, అప్పుడు ఎలా అనిపిస్తుంది, ఈ ఫ్యాన్ కూడా ఇప్పుడే పాడవ్వాలా అంటాం. మరి అది ప్రాణం లేనిది కదా. కాబట్టి మనకి ఇవన్నీ ఉండబట్టే మనం ఒక హ్యాపీ లైఫ్ని మనం లీడ్ చేయగలుగుతున్నాం. కంఫర్టబుల్ లైఫ్ వేరు, హ్యాపీ లైఫ్ వేరు, కానీ కంఫర్ట్ లేకపోతే కూడా హ్యాపీనెస్ మనకి తగ్గినట్టు అనిపిస్తుంది. సో మనం సౌకర్యవంతంగా మన పనులు చేసుకోవడానికి జీవించడానికి ఈ పరికరాలన్నీ కూడా మనకి దోహదపడుతున్నాయి. కాబట్టి వాటికి కూడా కృతజ్ఞతలు చెప్పండి. తర్వాత 5వది ఈ బాడీకి కృతజ్ఞతలు చెప్పండి. మీరు ఆరోగ్యవంతంగా ఉన్నా ఆరోగ్యవంతంగా లేకపోయినా కూడా కృతజ్ఞతలు చెప్పండి. ఎప్పుడూ జబ్బులే దీనికేం థ్యాంక్స్ చెప్తుంటే, జబ్బులు బాడీలో ఏదో ఒక పార్ట్కే ఉంటాయి. బాడీలో ఎన్నో అవయవాలు ఉన్నాయి, ఎముకలు ఉన్నాయి, రక్తం ఉంది, నరాలు ఉన్నాయి, ఇలాగ ఇదంతా ఒక పెద్ద మెషిన్. ఈ మెషిన్ అంతా కలిసి పనిచేస్తుంది. ఏదో ఒక భాగంలో ప్రాబ్లం ఉందని చెప్పి మొత్తం శరీరం అంతటినీ మనం నిందించలేం కదా. కాబట్టి రోజు ఈ బాడీకి థ్యాంక్స్ చెప్పండి. శరీరానికి ప్రేమనివ్వండి, ఎందుకంటే ప్రేమలో చాలా ఎనర్జీ ఉంటుంది, చాలా శక్తి ఉంటుంది. కాబట్టి 5వది థ్యాంక్ దిస్ బాడీ. తర్వాత మీ కుటుంబ సభ్యులకి, మీ కుటుంబంలో ఎవరుంటే వాళ్ళు. చిన్న చిన్న మనస్పర్ధలు అందరి మధ్య వస్తాయి, కానీ ఆ చిన్న మనస్పర్ధల కారణంగా జీవితాంతం ఉండాల్సినటువంటి సంబంధంలో మనం చేదుని తీసుకురాకూడదు. సో మీ కుటుంబంలో సభ్యులందరికీ కూడా మీరు కృతజ్ఞతలు రాయండి. అలాగే స్నేహితులకి, ఫ్రెండ్స్కి, మీకు ఇవాళ ఏ సహాయమో చేయకపోవచ్చు, కానీ కాలేజ్లో ఉన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు మీకు వాళ్ళతో చాలా మంచి స్వీట్ మెమరీస్ ఉండుండొచ్చు. ఆ వ్యక్తి ఉండబట్టి వాళ్ళని తలుచుకోగానే మీకు ఆ సమయం యొక్క తీపి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. కాబట్టి వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేయండి. మీ జాబ్కి థ్యాంక్స్ చెప్పండి. ఎందుకంటే ఉద్యోగం లేదు అంటే ఎంత టెన్షన్ వస్తుంది మనకి. రోజు అదే ఉద్యోగం చేసి ఒక్కోసారి మనకి ఫ్రస్ట్రేషన్ వస్తుంది. కానీ రేపే మనకు ఆ ఉద్యోగం లేదు అని అంటే మనం ఆ ఉద్యోగం నిలబెట్టుకోవడానికి ఏదైనా చేస్తాము. అన్ని వృత్తుల్లోనూ సమస్యలు ఉంటాయి. సమస్య లేని వృత్తి అంటూ ఉండదు. కానీ ఆ ఉద్యోగం ఉండడం వల్ల మీకు మీ కుటుంబానికి పోషణ జరుగుతుంది. ఒక మంచి భవిష్యత్తును మీరు నిలబెట్టుకోగలుగుతున్నారు. మరి అలాంటి ఉద్యోగానికి మీరు ఎంత కృతజ్ఞతలు తెలియచేయాలి. కాబట్టి మీ వృత్తికి కృతజ్ఞతలు తెలియచేయండి. ఒకవేళ మీరు విద్యార్థులైతే మీ కాలేజ్కి, మీ యూనివర్సిటీకి, మీ ప్రొఫెసర్స్కి, మీ చదువుకి, మీకు అలాంటి అవకాశం కలిగించినటువంటి ప్రదేశానికి చాలా చాలా కృతజ్ఞతలు తెలియచేయండి. ఆ వయసు నుంచే మీరు యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ డెవలప్ చేసుకోండి. కాబట్టి ఈ ధన్యవాదాలు తెలియచేయడం, థ్యాంక్స్ చెప్పడం అనేటువంటిది మనకు ఒక అలవాటు కింద అయిపోవాలి. ఏదో ప్రత్యేకంగానే జరగాలి, ఏదో గొప్ప ఇన్సిడెంట్ జరగాలని దాని గురించి ఎదురు చూడొద్దు. ఇవాళ ఈ క్షణంలో మనం సంతోషంగా ఉన్నామా లేదా అనేది చాలా ఈజీగా దీన్ని బట్టి మనం చెక్ చేసుకోవచ్చు. మొట్టమొదటిగా మీరు ఒక 10 పాయింట్లతో మొదలెట్టండి. రోజు రోజుకి అదే పెరిగి ఒక నెల రోజుల తర్వాత మీరు ఒక 50-60 పాయింట్లు కూడా మీరు రాయొచ్చు. అండ్ ఎంతెంతైతే మీరు ఇది పెరుగుతూ ఉంటుందో ఆటోమేటిక్గా మీకు అన్నీ కలిసి వచ్చినట్టు అనిపిస్తాయి. యాక్చువల్గా ప్రత్యేకంగా ఏమీ కలిసి రావట్లేదు. ఇంతకుముందు ఎలాగుందో ఇప్పుడు అలాగే ఉంది. కానీ మనకి దాని పట్ల ఉన్న దృష్టికోణం మారిన కారణంగా మనకు అన్నిట్లో లాభం కనిపిస్తుంది. అందుకే అన్న మీ ఆఫీసుకు కూడా థ్యాంక్స్ చెప్పండి. అదే ఆఫీసు, అదే మనుషులు, కానీ మన దృష్టికోణం, మన యాటిట్యూడ్, మన వృత్తి మారిన కారణంగా అటుపక్క నుంచి కూడా పాజిటివ్ రిజల్ట్స్ అనేటువంటివి వస్తూ ఉంటాయి. ఇది చాలా చిన్న ఎక్సర్సైజే, కానీ దీంతో జీవితంలో అనేక అద్భుతాలను తయారు చేసుకుంటున్న వాళ్ళు చాలామందే ఉన్నారు. ఈ చిన్న అభ్యాసాన్ని చేసి చూడండి. మీ జీవితంలో మార్పును మీరే చూస్తారు. వచ్చే మానస ఎపిసోడ్లో ఇంకా కొన్ని కొత్త విషయాలు చర్చించుకుందాం. ఓం శాంతి.